లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. పేరుపైన అభినందనలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంస్థ విస్తరించాలని మరి ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా మంచి మనసుతోటి ఎక్కువ మందికి దాదాపు దేశ విదేశాల్లో కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్లే స్థాయిని పెంచాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు మన హీరో గారికి విజయ దేవరకొండ గారికి సత్య గారికి మా సోదరుడు యోగేంద్ర గారికి ఇంకా పెద్దలందరికీ నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ అందరూ కూడా మరొకసారి పేరు పేరున నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ స్పీకర్ ప్రసాద్ గారికి, మై ఫ్రెండ్ సత్య హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్, చాలామంది పెద్దలు వచ్చారు, అందరికీ నమస్కారం. నాకు శ్రీ చక్ర రామ్ గారు, తర్వాత రామ్ గారి ఫ్రెండ్ ఇందు గారు, వీళ్ళందరూ చాలా కావాల్సిన వాళ్ళు. ఈరోజు 10 ఇయర్స్ జరుపుకుంటున్నాం, కొత్త లోగో లాంచ్ చేస్తున్నామని చెప్తే జస్ట్ అందరికీ నా విషెస్, నా సపోర్ట్ అందిద్దామని వచ్చాను. సక్సెస్ఫుల్లీ 10 ఇయర్స్గా శ్రీ చక్రాన్ని నడుపుతున్నందుకు, ఇంత పాపులర్ బ్రాండ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీ సక్సెస్ కంటిన్యూ అవ్వాలని, మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ, లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది, అంత ఎపిక్ సినిమా నేను సినిమా చూడడం జరిగింది, చాలా ఎమోషనల్ అనిపించింది. మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాం. ఆ సినిమాలో చిన్న నేను జస్ట్ నాగి గురించి, ప్రభాస్ అన్న గురించి చేసిన పాత్ర, అలాంటి సినిమాలో చిన్న లాస్ట్కి అలా రావడం కూడా నాకు చాలా సంతోషం, చాలా తృప్తి. నాకు అది ప్రభాస్ గారు నేను కాదు, అది కర్ణుడు, అర్జునుడు, నాగి గారి యూనివర్స్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నాం, అందరం మనుషులమే. కానీ వాళ్ళందరి గురించి చేయడం నాకు చాలా సంతోషం. వాళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన మనుషులు, ప్రభాస్ అన్న, నాగి, బచ్చన్ గారు, దీపిక, అందరూ చాలా ఫేవరెట్స్. సో వాళ్ళ సినిమాలో తర్వాత నేను వైజయంతిలో స్టార్ట్ చేశాను నా కెరియర్. సో అలాంటి సినిమాలో చిన్న రోల్ ప్లే చేయడం ఎనీ టైం, నేను నాగి ప్రతి సినిమాలో చేస్తూ ఉంటాను. కొంచెం
నాగి అట్లా అనుకుంటాడు కానీ ఏం లేదు మన మళ్ళీ ఒక రోజు చేస్తాను నాగి పిలుస్తున్నారు మీకు లక్కిచ్చా అవి సినిమాలు అంత బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి అది నా వల్ల కాదు మహానటి అంత అద్భుతమైన సినిమా కల్కి అంత అద్భుతమైన సినిమా అందులో మనం పాత్ర చేసాము అంతే మనం లక్కిచ్చామని కాదు అందులో పాత్ర అశ్విని దత్ గారు ఏమంటే అదే కరెక్ట్ ఈ అభినయానికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆ వాయిస్ కి కూడా అంతే మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రామన్న మా రామాంజనేయ అన్నకి హార్ట్ కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 10 ఇయర్స్. అన్ని విధాలుగా నాకు ఈ శ్రీచక్ర ఇప్పుడు చాలా స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక యాడ్ చేయలేదు, లేకపోతే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రోడక్ట్కి లేను. ఫర్ ద ఫస్ట్ టైం నేను యాడ్ చేస్తే బాగుంటుందని రామన్న నాకు ఈ ఆఫర్ ఇవ్వడం, ఆ బ్రాండ్ అంబాసిడర్గా ఉండు నువ్వు ఉంటే చాలా బాగుంటుందంటే నేను అన్న అన్న నువ్వు అడగక్కర్లేదు, నువ్వు అడిగితే నేను గ్యారంటీ చేస్తానని చెప్పాను రామన్నకి. అయితే తను ఒకరోజు తన ఫ్యాక్టరీకి పిలిపించి, సత్య ఒకసారి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం కాదు, ఫస్ట్ ఒకసారి ఫ్యాక్టరీ అంతా చూడు, ప్రోడక్ట్స్ ఎలా తయారవుతున్నాయో చూడు అంటే నేను ఎందుకు అన్నా అంటే ఊరికే నా మీద అభిమానంతో చేయడం కాదు, నీకు ఆ నమ్మకం కలగాలి అన్నాడు. చాలా పట్టుబడి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఆ ప్రోడక్ట్స్ అన్నీ చూపించి, ఆ ప్రాసెస్ చూపించి, ఫ్యాక్టరీస్ అంతా ఆ క్వాలిటీ కంట్రోల్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్తో కల్పించి వాళ్ళందరితో మాట్లాడి నిజంగా అంత ప్రాసెస్ చేసి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని చెప్పి, అంటే ఆ ప్రోడక్ట్ పైన రామన్నకి అండ్ టీమ్కి ఉన్న నమ్మకం అలాంటిది. శ్రీచక్ర ప్రోడక్ట్స్ మీద ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో స్టార్ట్ అయ్యి తర్వాత అనంతపురంలో పెట్టి ఇప్పుడు రాయలసీమలో పెట్టి ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎంతోమందికి ఉపాధి కలిగించిన రామన్నకి, సత్యనారాయణ గారికి, అలాగే ఇందుమౌళి గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. 10 ఇయర్స్ ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఇట్స్ నాట్ అ ఈజీ టాస్క్. లాట్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఉంటాయి అండ్ ఐఎమ్ ష్యూర్ ఇలాంటి 10 ఇయర్స్ ఇంకా ఎన్నో జరుపుకోవాలి అండ్ ఇంకా దేశం నలుమూలల శ్రీచక్ర వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, ఏదో నన్ను ఇప్పుడు పిలిచారనో లేకపోతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానో కాదు, శ్రీచక్ర ఘీ, శ్రీచక్ర కర్డ్ మా ఇంటిల్ బాధీకి ద మోస్ట్ ఫేవరెట్ థింగ్స్, అంటే మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా, బట్ ఈ రెండు మేము చాలా ఇష్టంగా చాలా చాలా ఎక్కువ ఎన్నోసార్లు కొనుక్కొని నేను టేస్ట్ చేయడం జరిగింది. సో దే ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా లైక్ నేను దగ్గర నుండి చూశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చేసిన అందరు అతిథులకి అండ్ జగన్మోహన్ రావు గారికి, అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ లవ్లీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ శ్రీచక్ర ఫ్యామిలీ. అండ్ మళ్ళీ నెక్స్ట్ మేబీ నెక్స్ట్ 10 ఇయర్స్ ఆర్ నెక్స్ట్ బిగ్ ఈవెంట్కి కలుద్దాం. అండ్ వన్స్ అగైన్ రామన్న పాత్రికేయుల మిత్రులకు, యాక్చువల్గా శ్రీచక్ర స్టార్ట్ చేసింది ఎందుకంటే మేము 3-4 రకాల బిజినెస్లో ఉన్నాం, టెక్స్టైల్ పార్క్ ఉంది, రియల్ ఎస్టేట్లో ఉన్నాం, కానీ డైరీ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దీన్ని టేస్ట్ చేయగలుగుతారు, అందుకని మనం చేసే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డైరీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అలాగే 2014లో ఆవుపాడు అనే ఒక విలేజ్ దగ్గర రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేసేది, ఆ తర్వాత 1 ఇయర్లో రాయలసీమకి వెళ్ళి, ఆ తర్వాత 1 ఇయర్లో తెలంగాణకు వచ్చి ఈ రకంగా 2 స్టేట్లలో ఇప్పుడు మేము 18 సీసీ సెంటర్లు పెట్టుకొని ప్రతి గ్రామాల నుంచి పాలు కలెక్ట్ చేసి ఆ ఫ్రెష్ మిల్క్ని ఇతిన్ 12-18 అవర్స్ ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకొచ్చి దాన్ని అంతే అదే డే ప్యాకింగ్ చేసి కస్టమర్లకి 24 అవర్స్ నుంచి 30 అవర్స్లో ఆ ప్యాకింగ్ని రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇంకా ఈ ప్రోడక్ట్ని ఇంకా బాగా క్వాలిటీ పెంచి ప్రతి మంత్ ప్రతి క్వార్టర్ కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 300 ఎకరాలు తీసుకొని యానిమల్స్ని బఫెలోస్ తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని రెడీ చేస్తున్నాం, తొందరలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏజెంట్లు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే, సో ఏజెంట్లు మాతో ఉంటే ఇద్దరం కలిసి జర్నీ చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను. అలాగే ఏజెంట్లకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మేము అందికలో ఉంటాము. అలాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చి
ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్క వీవీఐపీకి నా మనసు. యా, మై ఫస్ట్ స్టింట్ అట్ మై శ్రీచక్ర బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నాను. మై ఫస్ట్ యాడ్, ఫస్ట్ ప్రోడక్ట్, వెరీ హ్యాపీ. సో రామన్న ఇస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ సో ఆయన బ్రాండ్ అంబాసిడర్ నేను చేయడమనే కాదు, లైక్ ఫ్యాక్టరీస్ తీసుకెళ్ళి ప్రోడక్ట్స్ చూపించి ఆ క్వాలిటీ కంట్రోల్ అదంతా నాకు చూపించి మరీ లైక్ నాకు నమ్మకం వస్తేనే చేయని చెప్పి చెప్పడం జరిగింది. సో వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ సంథింగ్ లైక్ శ్రీచక్ర. అంటే ఆ ప్రోడక్ట్స్ టేస్ట్ కూడా చేశాను, చాలా చాలా బాగా నచ్చాయి. అండ్ యా, ఐఎమ్ హియర్ యాజ్ అ బ్రాండ్ అంబాసిడర్. థ్యాంక్ యూ. అంటే అదే అంటానండి, అంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ టు సే దే ఆర్ వెరీ గుడ్ బికాస్ ఐఎమ్ ద లైక్ ఐఎమ్ ఎండోర్సింగ్ ద ప్రోడక్ట్, బట్ ఆనెస్ట్లీ అవి చాలా 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 క్వాలిటీ ఉన్నాయి, చాలా బాగా నచ్చాయి నాకు. ఇంట్లో అదే వాడుతున్నారు అండ్ ఐమ్ బీన్ టెలింగ్ పీపుల్ టు బై దిస్ ఎస్ వెల్. సో ఇట్స్ రియలీ గుడ్ అండ్ క్వాలిటీ వైజ్ ఐ థింక్ శ్రీచక్ర ఇస్ వెరీ గుడ్. యా, అంటే నేను అదే తను నేను చేస్తానన్నా బ్రాండ్ అంబాసిడర్గా అన్నా కూడా ఈ డెంట్ యాక్సెప్ట్ వద్దొద్దు అలా కాదు, నువ్వు వచ్చి చూసి నీకు నమ్మకం కలిగితేనే అని. అంటే వాళ్ళ ప్రోడక్ట్ అని వాళ్ళకి అంత నమ్మకం ఉంది. సో ఫ్యాక్టరీకి వెళ్ళి చూసి ఆ ఎంప్లాయీస్తో కలిసి మాట్లాడి ఆ మెషినరీ అంతా చూసి చాలా ఫస్ట్ క్లాస్ ఉంది. సో ఐ థాట్ యా, ఒక మంచి ప్రోడక్ట్తో అసోసియేట్ అవుతున్నానని హ్యాపీగా అనిపించింది. అవును, ముఖ్య కారణం రామన్న, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. అంటే నేను చేద్దామన్నా కూడా ఆబ్వియస్లీ ప్రోడక్ట్ ఆ రేంజ్లో ఉండాలి కదా, మన ఊరికే ఏది పడితే అది ఎండోర్స్ చేయలేం కాబట్టి. అండ్ సో రామన్న కావడం అండ్ తను కూడా నేను దాకా చెప్పినట్టు దగ్గరుండి అవన్నీ చూపించి నీకు నమ్మకం కలిగినప్పుడే నువ్వు చేయని అనడం ఆ క్వాలిటీ, అంటే వాళ్ళ ప్రోడక్ట్ పైన వాళ్ళకి అంత నమ్మకం అనిపించింది, నాకు అంతే నమ్మకం కలిగి నేను చేయడం జరిగింది. అంటే నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్. నేను టీ అండి, అసలు ఎనీ డే ఎనీ గివెన్ డే టీ టీ పర్సన్. అండ్ ముఖ్యంగా అంటే మిల్క్ కానీ కర్డ్ కానీ ఘీ కానీ ఐ వాల్ టేస్ట్ ఉండేట్, అండ్ ఇప్పటికీ నేను అది ఇంట్లో వాడుతున్నాను కాబట్టి ఐ కెన్ 100% చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలంటే ప్రోడక్ట్స్ ఆర్ అమేజింగ్. అండ్ ఇన్ని 10 ఇయర్స్ వాళ్ళు ఇంత 200 crores టర్న్ ఓవర్ కావచ్చు, లేకపోతే ఒక 18 కేంద్రాలు కావచ్చు, లేకపోతే ఆల్ ద 3 మన 2 స్టేట్స్లో ఇంత చేస్తున్నారంటే దాని ప్రోడక్ట్ హ్యాస్ టు బి గుడ్, ప్రోడక్ట్ అంత బాగుంటేనే అంత ఉంటుందని నేను నమ్ముతున్నాను. సో ఐమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఫ్యాక్టరీ తీసుకెళ్ళాను, అన్ని ప్రోడక్ట్స్ ఒకసారి వాళ్ళ ఇంటికి పంపించాను, ఫ్యామిలీ అంతా టేస్ట్ చేయండి, మా ఫ్యాక్టరీకి రండి, ఫ్యాక్టరీ మొత్తం తయారు చేసే చూడు, అంత నచ్చితేనే నువ్వు చేయి, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ప్రోడక్ట్, సెన్సిటివ్ ప్రోడక్ట్ కాబట్టి ఆయన గుడ్ విల్ దెబ్బతినకూడదు. సో మనకు ఫ్రెండ్ అని చెప్పి తను తీసుకొచ్చి దీంట్లో బ్రాండ్ చేయటం నాకు ఇష్టం లేదు, అందుకని ఫ్యాక్టరీ తీసుకెళ్ళి ఫ్యాక్టరీ అంతా చూపించిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ టేస్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే మా టీం మొత్తానికి 40 సంవత్సరాల అనుభవం ఉంది డైరీలో, అంతకుముందు మా టీం అంతా తిరుమల డైరీ పెట్టి తిరుమల డైరీ 2014లో సేల్ చేశాక మళ్ళీ వెంటనే శ్రీచక్ర స్టార్ట్ చేసిన టీం అనమాట. సో 40 సంవత్సరాల అనుభవజ్ఞులు మేమంతా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషనరీయే వాడతాం, మొత్తం క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రెష్ ప్రోడక్టే మేము సప్లై చేస్తాం. అవన్నీ చూసిన తర్వాత చేయి బ్రదర్ అని చెప్పాక వచ్చి మొత్తం తిరిగి చూసి బాగా ఇంప్రెస్ అయిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ చూడకుండానే చేస్తా అన్నాడు, వద్దు అలాగా చూసి టేస్ట్ చేసాక చేయన్న. వచ్చారు ఫ్యాక్టరీకి, ఎప్పుడు టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నాట్ ఓన్లీ మిల్క్, మిల్క్ కాడు, ఫ్లేవర్డ్ మిల్క్ ఘీ, పన్నీరు, బటరు, చీజు, స్వీట్స్, సో ఇలాగా ఒక 15 రకాల ప్రోడక్ట్స్ చేస్తామండి. ఇంకా బాగా అడ్వాన్స్డ్ మిషన్ ఇప్పుడే జర్మనీ నుంచి మొత్తం తెప్పిస్తున్నాం. మేము నెక్స్ట్ ప్రీమియం ప్రోడక్ట్స్ కింద ఘీ కానీ పన్నీరు బటరు ఆర్గానిక్లో ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇప్పుడు మేమే ఇక్కడ ఒక 300 ఏకర్స్ తీసుకొని యానిమల్స్ కొని అక్కడి నుంచి వచ్చే ప్రోడక్ట్నే మనం ఆర్గానిక్ చేద్దామని చెప్పి తాండూరులోను ఇక్కడ శ్రీశైలం రోడ్లోను 300 ఎకరాలు తీసుకొని ఆల్రెడీ 500 యానిమల్స్ వచ్చినాయి. ఇంకా ఒక 1000 యానిమల్స్ తెప్పిస్తున్నాం. ఆర్గానిక్ సర్టిఫికేట్స్ అప్లై చేసాం 9 మంత్స్ బ్యాక్, ఒక 6 మంత్స్లో ఆర్గానిక్ సర్టిఫికేట్ వస్తుంది. వచ్చాక ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫస్ట్ మిడిల్ ఈస్ట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట, దుబాయ్ మిడిల్ ఈస్ట్లో ఇంట్రడ్యూస్ చేసి అక్కడ, ఎందుకంటే అది షోకేస్ మార్కెట్, అన్ని కంట్రీల వాళ్ళు దుబాయ్కి వస్తారు డైలీ ల్యాక్స్ మెంబర్స్లో. వాళ్ళు టేస్ట్ చేశారంటే డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనం క్వాలిటీ ఇవ్వాలి. అక్కడ సక్సెస్ అయిందంటే